ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ హోమ్ థియేటర్స్ యుఎస్కే వారి దీపావళి శుభాకాంక్షలు. మాస్టర్, నేను మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలంటే, ఇన్ని సినిమాలకి మీరు ఫైట్ మాస్టర్గా చేశారు కదా, మీకు బాగా ఇష్టమైన ఫైట్ మూమెంట్ నాతో ఒకసారి చేయాలి ఇప్పుడు. కానీ నా చెయ్యి కాలు విరగకూడదు. ముందుగా గురువు గారికి దెన్ విల్ స్టార్ట్ ఒక ఫైట్ సీన్ మాస్టర్. ఎలా ఎలా చేద్దాం చెప్పండి. ఎలా ఓకేనా? సూపర్, విల్ స్టార్ట్. ఓకే, ఒకసారి ఇలా పెట్టండి చెప్తాను. ఎలా లాక్ చేయాలి? ఇలా పంచి కొట్టి కదా, స్టాప్ చేయాలి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చెప్పాను కదా, చిన్నపట్నంను కదిలిస్తే ఎన్నో చరిత్రలు కథలు మనకు బయటకు వస్తాయని. అట్ ది సేమ్ టైం 24 Crafts వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పరిచయం చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ. అండ్ ప్రెజెంట్ మనం ఫైట్ మాస్టర్స్ని పరిచయం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది తెలుగులో కనల్ కన్నన్ మాస్టర్. ఈ పేరు వినగానే మనకి ఫైట్ సీన్లో అలా గుర్తొచ్చేస్తే స్క్రీన్ మీద. తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ ది బెస్ట్ ఇంటర్వ్యూ వల్ల నేనైతే కోరుకుంటున్నాను. ఎన్నో సినిమాలు, అన్నయ్య, ముత్తు, నరసింహ, ఎదురులేని మనిషి, ఆజాద్, నాయక్, వినయ్, విధేయరామ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్ కూడా వర్క్ చేస్తున్న ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు ఆయన మాటలను తెలుసుకుందాం. మాస్టర్, తలైవా, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. కనల్ కన్నన్ మాస్టర్ని నేను నా మైండ్లో వేరేలాగా ఊహించుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే హౌస్ ఓ సింపుల్ మాస్టర్. ఇన్ని సినిమాలు వర్క్ చేశారు, ఎంత పెద్ద స్టార్ హీరోలతో వర్క్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్ష, అందరితో వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 800 pictures పైగా వర్క్ చేశారు. దాదాపు 35 years ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకసారి 35 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి, లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చాయి, లైఫ్లో ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాను అనిపిస్తే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నమస్తే అందరికి. నమస్తే. లైఫ్ బాగా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడంటే ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక 10 మంది భోజనం తిన్నారు, అది చూస్తున్నప్పుడు బాగా హ్యాపీగా ఉంది. ఎవరు లంచ్ టైంలో వస్తున్నప్పుడు ఎవరు వస్తాం కూడా భోజనం లేదు అని చెప్పినప్పుడు అంతలోకి నన్ను హ్యాపీగా ఉన్నాను. అది ఏనా, ఎందుకంటే బిఫోర్ కన్యాకుమారి కూడా తిరుగుచందిలో ఒక కుక్ గ్రామంలో నన్ను పుట్టాను. అక్కడ నేను 87లో ఇక్కడ వచ్చి స్టంట్మెన్, స్ట్రగుల్ ఏనా, ఎందుకంటే స్ట్రగుల్ అందరూ స్ట్రగుల్ చెప్తారు, బట్ మన స్ట్రగుల్ డిఫరెంట్ స్ట్రగుల్. ఎందుకంటే నేను 2 small boy, మీసం లేదు, సన్నగా ఉన్నాను, ఎవరు ఫైటరా అని చెప్పినప్పుడు నంబర్. సో దట్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు గురునాథ రాంబోరాజు మన దగ్గర నాకు బాగా కంపోజ్ చేస్తాను చేస్తున్నారు చెప్పి నేను అసిస్టెంట్గా పెట్టారు. కాంట్రాక్ట్ వచ్చి నాకు ఫస్ట్ ఫిలిం అంటే చేరన్ పాండే, కేఎస్ రవికుమార్, ఆర్వి చౌదరి సార్ ఎన్న ఇంట్రడ్యూస్ చేశారు. అది చేరన్ పాండే, అది కూడా 1991 అనుకుంటా. ఆమా, తర్వాత నేను మగే అగేన్స్ట్ మా ఫైట్ మాస్టర్ కూడా మా అగేన్స్ట్ అండి. 91, 92, 93 మా ఊరు మహారాజా అని రీమేక్ చేస్తారు, అర్జున్ గారు చేశారు ఆ పిక్చర్. అది ఇక్కడ ఒరిజినల్ వర్షన్, ఇక్కడ తమిళ్ వద్దు అరణ్మనే కిళి. అంత పిక్చర్ పెరిగి పెద్ద ఎక్స్పెక్టేషన్ పిక్చర్. అప్పుడు రాజకీయ సార్ బిగ్ మార్కెట్, రజనీకి ఈక్వల్ మార్కెట్ కూడా. అదును ఆయన ఫైట్ మాస్టర్. నా గురునాథ డేట్ లేదు, సో కనల్ కన్నన్ పిలువ కూడా ఇస్తారు. అంత పడు యాక్చువల్గా బంబర్ హిట్ అయింది. అంత హిట్ ఏమన్నా వద్దు, అది ఇక్కడ మా ఊరు మహారాజు కూడా పిలిచారు. అప్పుడు ఈయన అంత కోటి రామకృష్ణ గారు నేను చూసి ఇదిన ఫైట్ మాస్టర్ అయ్యే నంబర్ ఏదో బాగా సన్నగా ఉంటారు కదా, రొమ్మ ఇట్లా పెట్టి. తర్వాత సరే వాకి వద్ద ఇంకా బిజీ ఉన్నాను, ఇంకా అన్ని హీరోస్ ఒకసారి ఎలా ఆల్ హీరోస్ చేసుకున్నాను. అప్పుడు సడన్గా మౌలి గారు ఒక పిక్చర్, స్మాల్ బడ్జెట్ పిక్చర్, అస్సిన్ చెప్పవచ్చు ఒక పిక్చర్ చేసారు తెలుగులో చేసి. తర్వాత గ్యాప్ తిరిగి ఒకరోజు ఇక్కడ ఒక ఫోన్ వచ్చింది నాకు. ఎందుకంటే సార్, అప్పుడు నాకు రజనీ సార్ నువ్వు 90 ఫిల్మ్ ముత్తు చేసిన ముత్తు పెద్ద హిట్, రజనీ సార్ చాలా నాకు క్లోజ్. అతను ఎన్నో వర్క్ కదా సార్ అందరికి ఎన్నో క్లోజ్. ఏదో నేను ఊరికే కూర్చున్నాను స్పాట్లో ఏదో చేసి ఉన్నాను.
సో అతను వాచ్ చేసి మోహన్ బాబు సార్ అన్నారు కదా, అతనికి రికమెండ్ చేశారు ఒక కుర్రాడు రావడం. మన యాక్చువల్లీ మోహన్ బాబు సార్కి రా ఇల్లాభీం రాశారు ప్యాక్ ఆట ఒక పిక్చర్ జరిగింది అక్కడ పెద్ద హిట్ అయింది. అవునవునవునవునవును. అది ఒరిజినల్ వర్షన్ ఇక్కడ నేను చేశాను. బెద్దరాయుడు ఉంది కదా, బెద్దరాయుడు పిక్చర్ నేను ఇక్కడ నేను చేశాను పెద్ద హిట్. అది ఇక్కడ నాటమ్మాయి ఒరిజినల్ వర్షన్. ఆ పిక్చర్కి ఎన్న పిలిచారు అబ్బా రవిరాజ్ ఫినిష్ ఇన్ డైరెక్టర్ సార్ అవర్ పిలిచి నా ఆఫీస్ వెళ్ళాను. డేట్ లం బ్లాక్ చేసి వెళ్ళాను. ఇలా ఆఫీస్లో కూర్చున్నాను సన్నగా ఒక స్మాల్ బాయ్ అవుతాను డైరెక్టర్ నాకు తెలియదు కూర్చుని నాకు తెలుగు ఇండస్ట్రీ తెలుసు కదా తెలియదు. ఒక కోడెంట్ వచ్చారు బి గోపాల్ కూడా నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అదే గోపాల్ గోపాల్ కోడెంట్ మాస్టర్ అవర్ తమిళ సున్నారు మాస్టర్ నా ఉంటే చొల్లి అనుపట్టికి పోగలను. అప్పుడు పెద్ద ఎన్నుడే విజయన్ మాస్టర్ చేశారు అది విజయ్ ఫెస్ట్ విజయన్. ఫెస్ట్ విజయన్ నాకు చాలా ఇష్టం ఏదో అదను పెద్ద ఫైట్ మాస్టర్ లెజెండ్ అదను అదను ఫైట్ నాకు చూసి అప్పుడు సృంజి గారు పిచ్చారు పెద్ద తెలుగు పిచ్చారు అంత ఒక షో పోయి వెళ్ళి చూసాను అప్పుడు అలా నా ఉన్న ఫ్యాన్ అవర్ చేస్తారు చేస్తున్నప్పుడు ఓకే నా బిజీగా ఉన్నాను కదా. తర్వాత క్యాన్సిల్ చెప్పలేదు. అడుతుంది ఇంత ప్యాక్ ఆట పిక్చర్కి పిలిచారు నా చైర్ నా వద్దు నేను మీరు నాన్న నన్ను మేనేజర్ దగ్గర కొంచెం సాహసాలే మాట్లాడాను నాకు ఆ పిక్చర్ ఇస్తానని ఇవ్వలేదు పిల్లలు మీ డేట్ బ్లాక్ చేస్తారు సార్ అప్పుడు క్యాన్సిల్ చెప్పాలి కదా అదే చేతి చెప్పలేదు ఏం సార్ నేను చెప్తున్నా అంత మన మేనేజర్ కొంచెం షాక్ అయ్యాడు ఏంటి ఇలా మాట్లాడుతుంది సరే నా చైను అన్నా మోహన్ బాబు పిక్చర్ చైను నాకు చెప్పి నన్ను హాసం మాట్లాడుతున్నాను ఎంత తెలియదు కదా ఎందుకు చాలా అంత మోహన్ బాబు ఎంత పవర్లో ఉన్నాడు అర్థమైందా. తర్వాత అదికప్పుడు అడవిలో అన్నా పిక్చర్కి పిలిచాను అప్పుడు నా మోహన్ బాబు సార్ అప్పుడు చెన్నైకి మొబైల్ వచ్చిన అప్పుడే వచ్చింది ఇంట్లో అది మొబైల్ మొబైల్లో మేనేజర్ లిస్ట్ చేయను అప్పుడున్నా తిరిగి రజనీ సార్ పిలిచారు కనల్ ఎగ్గరికి సార్ నా షూట్ అవును మీట్ పడినాడు రేపు టీ నగర్ అండి రేపు టీ ఆఫీస్కి కారు వస్తుంది మీరు రండి అంటున్నారు కారు విన్నాడు అక్కడ వెళ్తే డోర్ ఓపెన్ చేసి మోహన్ బాబు సార్ నమస్తే మాస్టర్జీ షాక్ అయ్యి అప్పుడే షాక్ యువతలో నమ్మ నీకు ఆధార్ టెన్షన్ పెట్టా సెంక్షన్ అయ్యా సార్ నో ప్రాబ్లం అది మై మిస్టేక్ నమ్మ పడం పంటే రజనీ సార్ ఒక్క దీంతోనే మీరు కాంప్రమైజ్ అయిపోయారు అది కాంప్రమైజ్ కాదు అంత బిహేవియర్స్ ఉంది కదా అది చాలా లెక్క అది రొమ్మ అది చేసి కలిసి ఫ్యామిలీ మెంబర్ లాగా అయ్యాడు మోహన్ బాబు సార్ అన్ని లాస్ట్ పిక్చర్ కూడా ఇప్పుడు చేశారు లాస్ట్ గాయత్రి కూడా నేను పిలిచారు ఓకే ఎందుకంటే ఎం మీద అంత ప్రాణమైంది ఇది వర్క్ వర్క్ నా కొత్తల ఇంటికి వచ్చారు ఫ్యామిలీ కూడా ఫోటో తీసుకున్నారు నాకు చైన్ ఇచ్చేస్తారు ఇది అంత క్లోజ్. తర్వాత అంత సేమ్ టైం ముందు హిట్లర్ 2 ఇయర్స్ తర్వాత హిట్లర్ కూడా వస్తుంది అప్ప పిక్చర్ పెద్ద హైప్ అది మా మలయాళ రీమేక్ అది ఎడిటర్ మోహన్ సార్ అదే తెలుగులో నా పెద్ద లాంచింగ్స్ అన్న మోహన్ ఎడిటర్ మోహన్ సార్ ఎడిటర్ మోహన్ ఇదికి మంచి ఫైట్ కనల్ కన్నా బెటర్ అంటున్నారు సిరంజీ సార్కి విజయన్ మాస్టర్ రాజన్ మాస్టర్ బెత్త 2 కింగ్స్ వేస్తారు సిరంజీ సార్కి ఫైట్ మాస్టర్ అవరు పడం కమిట్లో పడేది ఫస్ట్ ఫైట్ మాస్టర్ లిస్ట్లో కనల్ కన్నా ఎవరు కనల్ కన్నా చిరంజీవి గారు సార్ కొత్త వాడు కొత్తగా కొత్త వాళ్ళు చేయను చేయను సార్ చూడండి సార్ నాకు లేదు ఒక మీటింగ్ అరేంజ్ చేయను మీటింగ్ అరేంజ్ చేయడం అప్పుడు ఇది ఎన్నుడే ఫైట్స్ ఎలా వారికి కాచు ఇంకా మా ఊరు మహారాజా ఎన్ని ఫైట్స్ బాగుంది చూసారు ఓకే నేను చేస్తాను. అప్పుడు కూడా ఫస్ట్ డే షూటింగ్లో నాకు కొంచెం నెరవేషన్ ఉంది సిరంజీ సార్ ఏదో బెస్ట్ యాక్షన్ హీరో చేసిన వాడు బెస్ట్ లెజెండ్స్ విజయన్ మాస్టర్ అలా చేసిన చేసినప్పుడు 5 డేస్ అయితే 2 డేస్ తీసేశారు చేసినప్పుడు అది అవును డౌట్ వచ్చింది సిరంజీ సార్కి వచ్చి ఇది బాగుస్తుందా లేదా బాగుస్తుందా లేదా అంటే క్లైమాక్స్ వద్దు వేరే మాస్టర్ పెట్టుకోండి నాను ఏంటి మోసాల కనల కన్ననే చేస్తారు. తర్వాత నేను అంత పిక్చర్ ఇప్పుడు చూడండి ఒక ఫైటర్ సిరంజీ సార్ కొట్టారు కొట్టినప్పుడు ప్యాక్లో ఫైర్ అయ్యి రొటేషన్ వచ్చి అవును బౌన్స్ అయితే వేసా పోతారు అప్పుడు సీజీ లేదు ఏం టెక్నికల్ లేదు అవును రివేసులు రివేస్ లాగా క్యారెక్టర్స్ లాంటి అప్పుడు నేను మోహన్ ఏంటి మోహన్ సార్ చెప్పారు ఇది కట్ పని రివేస్లో పెట్టారు అప్పుడు ఎంజి ఉండదు ఇంత ఓకే ఉంటున్నప్పుడు ఇది ఎంజి తుకి రివేస్ ఉల్టా పడి ఉంటారు అప్పుడు తర్ర అనిపిస్తుంది ఓకే. సో అది కూడా సూపర్ హిట్ కూడా సెల్ఫ్ డ్రైవ్ వస్తున్నారు కార్ నెస్టీమ్ అప్పుడు 1000 మారుది ఎస్టీమ్ అప్పుడు అదర్ ఫేమస్ 95 ఓకే వస్తున్నాం అప్పుడు వస్తున్నప్పుడు ఫోన్ వస్తుంది ఏదో ఒక కొత్త నెంబర్ ఉంది ఏదో ల్యాండ్ లైన్ ఉంది ఆడే అడ్డ హలో
కనల్ ఓ యారా తెరల అన్నారు ఇవ్వడం అదే అనే అప్పుడు సరే సార్ ఇది సార్ రేపు మీ ఇంటికి రండి నాకు కాదు నాకు ఏదైనా చాలా హ్యాపీ అయింది నాకు మార్నింగ్ 7-8 o'clock టైం సార్ ఇక్కడ ఈ టీ నెల ఇల్లు సార్ నా ఒక బొక్కే వేరే బొక్క నా ఉనకు కొడుకునో சொல்லிட்டு ஒரு வாட்ச் அது வீட்டில் இருக்கு சார் இன்னும் வச்சிருக்கேன் சிரஞ்சீவி கார் இச்சின வாட்ச் இங்கா உண்டா ஓகே ஹிட்லர் எப்படு சூப்பராக பண்ணிருக்கேன் அந்த தட் பர்டிகுலர் ஷார்ட்ஸ் எல்லாம் சேர்த்தாரு நான் ரிவேஸில் நைஸ் நைஸ் அதுலேருந்து கண்டிப்பாக நேனும் லாஸ்ட்டு கைதி 150 சேர்த்தாரு கைதி 150 நேனு ஃபைட் பேக் உண்டு கதை வெனக்கால உண்டு கதா அவர் ஐ டொனேஷன் ஐ இதெல்லாம் பிளட் பேங்க்லாம் சூசிருக்கோம் வேர்ல்டில் எந்த ஒரு స్టార్ట్స్ చేస్తారు అది మన ఏంజల్లా జోన్లో చేసింది తర్వాత ఇండియాలో ఎవరూ చేయలేదు ఒక ఇంత ఒక బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ డొనేషన్ ఎంత సూపర్ స్టార్ చేయలేదు అదా నేను అది మీరు ఇన్నూ అది ఎలా నాకు తెలుసు అని నాకు తెలుసు షూటింగ్ వెళ్ళినప్పుడు 100 members ఫ్యాన్స్ వస్తారు వచ్చి చూడండి ఉన్నారు అన్న నా బ్లడ్ పెట్టారు ఎన్న బ్లడ్ అప్పుడు చెప్తారు నా బ్లడ్ బ్యాంక్ వచ్చిన ఆయన అదిలేదు నాకు ఇన్నూ అది మీద రెస్పెక్ట్ ఎక్కువైంది నాకు సో నేను అదనోడ ఫ్యాన్ అయ్యాను అది ఎప్పుడు నా చాలా పిచ్చి చేసినప్పుడు ఒవ్వొరు ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదో నాకు అరుస్తున్నాం రెడీ కొన్నో అడిపారు అదే అంటే మీకు ఫైటింగ్ సీన్లో కోపం వస్తుంటుంది కదా అది 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 కంటిన్యూ చేశాను అప్పుడు నేను బాలకృష్ణ పడం సార్ అప్పుడు నాగార్జున సార్ పడం జూనియర్ ఇండియా సార్ పడం జూనియర్ ఇండియా ఫస్ట్ ఫిల్మ్ మానే ఇప్పుడు అప్పుడు సీజీ లేదు కదా మాస్టర్ అసలుకి చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఇప్పుడు ఆయన యాక్షన్లో చాలా బాగా చేస్తారు అండ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తారు బట్ ఈ ఫైట్స్ అప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకుంటారు ఎప్పుడైనా ఇంజురీస్ జరగటం కానీ 5 పిక్చర్లు అంత క్లైమాక్స్ ఉంది ఎలా మ్యాట్లో షూట్ పడ్డం బ్లూ మ్యాట్లో షూట్ చేద్దాం అప్పుడు కోడి రామకృష్ణ సార్ నా వచ్చి మాస్టర్ చిరంజీవి సార్ ఫేమస్ ఉంది అఫ్షాన్ ఫేమస్ ఇది చాలా రోజైంది అది ఒకటి కంపోజ్ చేయండి అంటున్నారు సార్ వచ్చేసి చేసినప్పుడు చిరంజీవి సార్ కన్నా నాకు ఇప్పుడు రాదు కన్నా అది అప్పుడు చిన్న ఏజ్ అది చిన్న ఏజ్ అప్పుడు ఇప్పుడు వెయిట్ అప్పుడు ప్రాబ్లం ఉంది కదా అది ఇలా డైరెక్టర్ అడుగుతారు సో ఒక డైరెక్టర్ అడిగాయని చెప్తాడు అది అది వేరే హీరో అన్న ఇప్పుడే దాని ఐ కాంట్ డూ చెప్పి వెళ్తారు కదా నా ట్రై చేస్తాను బట్ ఓకే టేక్ సో ఓకే అటు పడినప్పుడు జంక్ అయింది పెయిన్ అది బ్యాక్ పెయిన్ వచ్చింది చాలా పెయిన్ ఏమన్నా నాకు బ్యాక్ పెయిన్ ఎలా తెలుసు నాను యాక్షన్లో 89లో యాక్షన్ అయింది అప్పుడు ఇంత పెయిన్ తర్వాత షెడ్యూల్ ప్యాకప్ అయింది సో అప్పుడు నుంచి మన తర్వాత వరకు నాకు ఇదివరకు చిన్న యాక్సిడెంట్ కూడా లేదు నాకు రొంబ సేఫ్టీ బాగా సేఫ్టీగా తీసుకున్నాను నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటారా చిరంజీవి గారు ఫైట్స్కి తాళ్ళు చేసేదా అలా అదే కేబుల్ షాట్ అది నా అది వెయిట్ కేబుల్ చేయకూడదు నేను మైండ్ ఫిక్స్ చేస్తాను అప్పుడు ఫైట్ పడినప్పుడు ఎన్నప్పుడు అప్పుడు సరే అనే నాళకి ఒక కేబుల్ షాట్ పడలామా అని ప్లాన్ పడ్డా అప్పుడు కూలా ఉన్నప్పుడు పేపర్స్ అంటున్నారు అది అదే చదివినప్పుడు పక్కన కింద కూర్చున్నాను అన్నయ్య అడుగు చూడు చూ ఏ చేతి పెట్ట ఇలా వెళ్ళా నాలుగు కేబుల్ షాట్ పడదామా కట్టే కండిపా అవసరమా అది కట్ట కావాలా కమర్ బాగుంది అనుకున్నాను ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తాను ఇక్కడ వచ్చాను కేబుల్ టాగ్ చేస్తా ఇప్పుడు క్యాష్ బ్యాక్ పెడతారు అప్పుడు చేద్దాం మార్నింగ్ ఫస్ట్ అండ్ అప్పటి నుంచి సో అప్పుడు నేను వర్క్ మూడు చేస్తాను ఖైది 150లో కూడా చేయలేదు బట్ అది సీజీ షాట్ వరకు కేబుల్ షాట్ ఉన్నప్పుడు నేను భయపడ్డాను అది కొంచెం లాక్ అయింది అప్పుడు టెన్షన్ అయ్యాడు అది సో మెగాస్టార్ మెగాస్టార్